సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామ పంచాయతీలోని జిన్నారం మండల ఎంపీపీ దమ్మగౌని రవీందర్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ సుశాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ హారిక, హరిశంకర్ గౌడ్ మరియు వార్డు మెంబర్లు కరుణాకర్ గౌడ్, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, డప్పు సాయి, రాళ్లకత్వ పద్మ, అప్పల భవానీ, నాయకోటి రజిత, మన్నే నవనీత, బుడ్డమల్ల పావని. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు నా సొంత గ్రామంలో సొంత గ్రామ పంచాయతీ పాలకవాళ్ళు పిలిపించి సన్మానించడం చాలా గొప్ప విషయం. మీరు సన్మానించారంటే నాకే భయం అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక వార్డు మెంబర్ సార్లతో సన్మానిస్తే నాకు ఒక ఫండ్ స్పెషల్గా గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్స్ కాకుండా మాకు కూడా ఫండ్స్ పెట్టి పెట్టమని మీరు కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు తెలుసు, మనము ఇంతకుముందు బులారము లేకపోతే శివనగరంలో ఏపీకి రావడం జరిగింది. వారు వాళ్ళ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తున్నారో ఖచ్చితంగా మనం కూడా అదేవిధంగా అధిక ప్రయారిటీ మన గ్రామ పంచాయతీకి, మన ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి మూడు గ్రామాలు ఖచ్చితంగా ఇస్తామని కూడా తెలియజేస్తూ, మీకు పార్టీలు అనేవి 5 ఏళ్ళ కోసం ఎలక్షన్స్ వస్తున్నాయి, 5 ఏళ్ళ తర్వాత మన ఎలక్షన్స్ మళ్ళీ రావు. కాబట్టి ఎలక్షన్స్ వరకే పార్టీలు, పార్టీల తర్వాత ఇప్పుడు అందరూ పాలకవర్గం అంతా ఒకటే ఉండాలి. మీరందరూ మమేకమై ముందుకు సాగుతుంటే మన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ సభలో అధ్యక్షుడు సర్పంచ్ గారికి, సర్పంచ్ సుశాంత్ రెడ్డి గారికి, మన ముఖ్య అతిథిగా వచ్చిన రవీందర్ గౌడ్ గారికి, మా వార్డ్ మెంబర్లకు, అవుట్ గోయింగ్ ఎంపీటీసీ హారికమ్మ గారికి, మిగతా ఇక్కడ వచ్చిన అందరి మా సాటి గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు మన మండలం అనేది ఎప్పుడు ఒక్కసారి జిన్నారంకి వచ్చింది, తర్వాత ఎప్పుడు బుల్లారం వాళ్ళ చేతిలోనే ఉండింది. ఇప్పుడు అదృష్టంకి మొదటిసారి జిన్నారం మండలం వేరైన తర్వాత మన ఊరికి రావడం అనేది చాలా గొప్ప విషయము. భగవంతుడు మనకు ఈ యొక్క ఇంత అవకాశం ఇచ్చినందుకు భగవాన్ని ప్రార్థించు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సర్పంచ్ గారికి, హారికకి, అదేవిధంగా మన సీఓ సార్కి, వార్డు మెంబర్కి, అదేవిధంగా ముఖ్య అతిథిగా మనం సన్మానం చేర్పిస్తున్నాం ఎంపీ రవీందర్ గౌడ్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మళ్ళించి సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డెవలప్మెంట్లో ముందడుగు ఉండి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ పదొక ప్రోగ్రామ్ కూడా ఎంపీపీ గారిని కూడా రావాలని వేరే అంటే మండలం మొత్తం కానీ మన విలేజ్ కూడా ఏ ప్రోగ్రామ్ అయినా రావాలని కోరుకుంటూ గ్రామస్తులతో వార్డు మెంబర్లతో షేర్ చేసుకొని మళ్ళీ కూడా ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు తన రాజకీయ జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాల్సిందిగా అయిపోయింది అని చెప్పేసి మా నుంచి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. గ్రామస్తురాలిగా పాత అనుభవాలను మాతో షేర్ చేస్తూ తనదంటూ తన శైలిలో తాను మాకు పరిధిలో సాయపడాలని కోరుతూ తన అనుభవాలను చెప్పవలసిందిగా కోరుతున్నాం. అవసరాలు నేను చేసి నాకు వచ్చిన ఫండ్స్తో చేసేదాన్ని ఇంకా చేయలేదని చెప్పి మాత్రం వెళ్ళిపోయింది. ఇలానే మళ్ళీ ఇంకోసారి మేడం అన్నట్టు ఇంకోసారి అవకాశం ఇస్తూ మళ్ళీ చేయడానికి చేయడం కంపల్సరీ చేస్తాను.